మన ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని ఈరోజు బనగానపల్లి నియోజకవర్గంలో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మరి రామసుబ్బారెడ్డి గారు, అదేవిధంగా జెడ్పీటీసీ శ్రీలక్ష్మి గారు, చెల్లా విఘ్నేశ్వర్ రెడ్డి గారు, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి గారు, కర్ర గిరిజమ్మ గారు, మరి అదేవిధంగా ఈ యొక్క జెడ్పీటీసీలు ఎంపీపీలు, మరి అదేవిధంగా ఈ వైఎస్ఆర్ పార్టీ మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ యొక్క కన్వీనర్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ తర్వాత ప్రతి గడపకు వెళ్ళి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి మరి వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని మరి వారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ విధంగా మరి వారి అనుకుంటున్నారు వారి మాటల్లో తెలుసుకోవడానికి మేము ప్రతి ఇంటికి కూడా వెళ్తూ ఉన్నాం. వాళ్ళు గ్రామ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా వరకు సంతోషంగా అందరూ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మాకు అన్ని పథకాలు కూడా అందుతూ ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు కూడా మా ఇళ్ళ వద్దకు వచ్చి పెన్షన్ కూడా మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈరోజు 2750 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా అమ్మఒడి వస్తూ ఉంది, చేయిత వస్తూ ఉంది, విద్యాదీవెన వస్తూ ఉందని చెప్పి వాళ్లకు ఏదైతే ఈరోజు సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా మాకు ఈ విధంగా వస్తూ ఉన్నాయని చెప్పి అన్నీ కూడా వివరంగా తెలపడం జరుగుతూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ ప్రభుత్వం మరింతగా రావాలి, రేపు కష్టపడి ఖచ్చితంగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు చేరుతూ ఉన్నాయి కాబట్టి మనం ప్రజలకు ఈ పథకాల గురించి ప్రజలకు వివరించి చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఈ పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ ప్రజలకు కూడా వాళ్ళు కూడా మద్దతు కూడా ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మేము ఏదైతే ఆ క్వశ్చన్ కూడా 5 క్వశ్చన్లు వేసినామో ఆ 5కు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళి స్టిక్కర్ అతికించడం, మరి వారి మద్దతు కోరడం, వారు సంపూర్ణంగా మద్దతు ఇస్తాము, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ మాకు ముఖ్యమంత్రిగా రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ప్రతి మరి ఈ యొక్క కన్వీనర్ కూడా గ్రామాలకు వెళ్ళి మరి ఈరోజు ఈ మనం చేస్తున్నట్టు ఈ పథకాల గురించి కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మన పార్టీలో ఉండే క్యాడర్ అన్ని వర్గాలకు సంబంధించిన ఏదంటే ఏదైతే మరి కులం చూడడం మతం చూడడం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల వారికి సహాయం చేస్తూ ఉన్నారు. మనమంతు కూడా ఈరోజు అందరూ పదవులు ఉన్న వాళ్ళు లేని వాళ్ళందరూ కూడా మరి గ్రామాలకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పథకాలను వివరించి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలని చెప్పి మనం అందరం కూడా కోరుకొని మరి ప్రజలకు మన పథకాల గురించి వివరించాలని చెప్పి తెలియజేస్తాం. ఆసరా చేయూత వంటి అనేక పథకాల డబ్బును నేరుగా మీ అకౌంట్లకు వేయడం
లేదా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? వాలంటీర్ ద్వారా అందిస్తున్నారు, మంచిదే. కార్యక్రమంలో ఇప్పటి వరకు 53 సచివాలయాల పరిధిలో మొత్తం 61,125 గడపలు తిరిగాం. ముఖ్యంగా మన ఇందుకూరుపేట మండలానికి కేంద్ర ప్రభుత్వం నెల్లూరు మైపాడ్ రోడ్డు విస్తరణ పనులకు సిఆర్ఐఎఫ్ సెంట్రల్ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద 19.7 కిలోమీటర్ల మేర 48 కోట్లు ఆర్డర్స్ ఇచ్చారు. మూడవ మైలు అంటే పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మైపాడు బ్రిడ్జ్ వరకు 2 బ్రిడ్జెస్తో 6.5 కిలోమీటర్ మేర 9 గ్రామాల పరిధిలో సిసి రోడ్స్ మరియు సైడ్ డ్రైన్స్, మిగతా 12.7 కిలోమీటర్ల మేర వీటి రోడ్లతో మహార్దశ. ఈ రోడ్డు విస్తరణ పనులతో 33 అడుగులు అంటే ఇప్పుడు ఉన్న రోడ్డుకి 10 మీటర్స్ వెడల్పు వస్తుంది. 12 నుంచి 14 అడుగులు మేర పూర్తిగా రోడ్డు సేఫ్టీ సిగ్నల్స్తో మైపాడు బీచి, పడమటిపాళెం, నర్సాపురం, మొత్తలు, రావూరు, అంకమ్మ సత్రం, ఆదిమ సత్రం, జగదేవిపేట, డేవిస్పేట సర్వాంగ సుందరంగా మార్చబోతా ఉన్నాం. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా 6వ మైలు వై జంక్షన్ దగ్గర కొత్త బ్రిడ్జి, మొత్తల దగ్గర ఒక బ్రిడ్జి, 10 పైప్ కల్వర్ట్స్ వైడనింగ్ పనులు చేయబోతా ఉన్నాం. ఇందుకూరుపేట మండలంలో ఆక్వా టూరిజం రియల్ ఎస్టేట్ రంగాలు అభివృద్ధి పదంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఈ రోడ్డు శాంక్షన్ అవ్వడానికి కారణం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు లోక్సభ సభ్యులు, ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ప్రభాకర్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టారు. నేను కూడా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళాయి. ఈ రోడ్డు శాంక్షన్కి ముఖ్య కారకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, దీనికి పురమాయించింది సూత్రధారి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవారికి కూడా ఇల్లుండాలని ఒక గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఈరోజు గ్రామాల్లో ఇల్లు కాదు ఊరులు నిర్మించాలి అని ఒక గొప్ప సంకల్పంతో వెళ్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. దాదాపుగా ప్రతిపక్షాలు జాగ్రత్తగా వినాలి, 17,000 ఊర్లు నిర్మించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. అంటే కొత్తగా హౌసింగ్ కాలనీస్ 17,000 తీసుకొచ్చాం ఈ రాష్ట్రంలో. దాదాపుగా వాటికే అంటే 71,811 ఎకరాలు అన్ని వేల ఎకరాలని సేకరించి ఈరోజు ప్రైవేట్ భూమిని కూడా సేకరించి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిని కలిపి దాదాపు 71,000 ఎకరాలతో 30 లక్షల మంది పేదవారికి ఈరోజు ఇల్లు వారి యొక్క కళ ఇల్లు కట్టుకోవాలనేటువంటి కళను నెరవేరుస్తూ ముందుకు వెళ్తే, దీనిపైన కూడా గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారో ఏమి హామీలు ఇచ్చారో కూడా మర్చిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక సెల్ఫీ పార్టీగా మారింది. వీళ్ళకి సెల్ఫీల మీద ఉన్న శ్రద్ధ ప్రజాసేవ చేద్దాం, ప్రజలకు సేవ చేద్దాం అనేటువంటి ఆలోచన ఎక్కడా కనపడట్లేదు. తండ్రికి తండ్రే, కొడుకు కొడుకే. నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఏదో ఫోటోలు చూపించి ఇల్లు నేను కట్టించాను అంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇల్లు ఇచ్చారు? మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు గతంలో మీ మేనిఫెస్టోలో, మీరు 2014 మేనిఫెస్టోలో మీరు 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పటం వాస్తవం చెప్పి ప్రజలను మోసం చేయటం చేసింది వాస్తవం కాదా అని అడుగుతున్నాం. ఎంతమందికి మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చారు? ఎక్కడన్నా 1 సెంటు భూమి కొని మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చారా? ఈరోజు కేవలం నేను చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాం, మా నియోజకవర్గం రండి, నీకు చూపిస్తాం 175 లేఅవుట్లు, అంటే 177 కొత్తగా ఊర్లు ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఒక గ్రామంలో ఒక లేఅవుట్లో ఉన్నాం మనం ఈరోజు. అంటే దాదాపుగా కేవలం మా దెందలూరు నియోజకవర్గంలోనే
17,000 మందికి పైచెలుకగా ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారు. దాదాపుగా 170 ఎకరాలను ఈరోజు ప్రైవేట్ భూమిని కొనటం కూడా జరిగింది. దాదాపు 100 కోట్లు పైచెరుకు వెచ్చించి ఎప్పుడన్నా మీరు చేశారా? ఇదిగో మీరు చూడండి, ఇది ఇల్లు కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు ఈ నియోజకవర్గంలో, ఈ దెందులూరు నియోజకవర్గంలో ఎక్కడన్నా 1 సెంటు భూమి మీరు కొని గతంలో ఇళ్ల స్థలాలు మీరు ఇచ్చినటువంటి ఘనత ఉందా మీకు? మీరు చేతకాక చెయ్యలేనటువంటి మీరు ఈరోజు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఇల్లు కట్టుకోవాలనేది పేదల యొక్క కోరిక. ఆ కోరిక నెరవేర్చాలి, ఆ పేదవారికి ఒక చిన్న ఒక ఇల్లు ఉండాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మీరు మాట్లాడుతూ ఉన్నారు వైనాట్ పులివెందుర, వైనాట్ పులివెందుర కాదు, హౌ టు సేవ్ కుప్పం అనే విషయాన్ని మీరు ముందుకు గుర్తుపెట్టుకోండి. వైనాట్ పులివెందుల పులివెందుల్లో 100 మెజార్టీతో మేము గెలవబోతూ ఉన్నాం. హౌ టు సేవ్ కుప్పం, హౌ టు సేవ్ తెలుగుదేశం పార్టీ, ముందు అది నేర్చుకు, ముందు అది ఎలా చేయాలనే దాని మీద మీరు శ్రద్ధ పెట్టండి. మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దెందులూరు నియోజకవర్గమే కాదు, కుప్పంకి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఈరోజు ఆ ప్రజలకి, ఆ పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి వస్తుంది. ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. దాదాపుగా 17,000 ఊర్లు నిర్మించాం. ఈరోజు ఇళ్ల స్థలాలు ఒకటే ఇవ్వటం కాదు, మీరు చూడండి, కరెంట్ స్ట్రీట్ లైట్లు, ఎక్కడికక్కడ ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్, అదేవిధంగా రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయమని చెప్పి ప్రత్యేకమైన నిధులు, అంటే ఒక ఊరు ఏర్పడితే ఆ ఊరిలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా అక్కడ అదే కాలనీలో ప్రొవైడ్ చేసినటువంటి గొప్ప సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీని ద్వారా అనేకటువంటి లబ్ధి కూడా చెందుతుంది. ఇలాంటి ఇవ్వటం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ హౌసింగ్ కాలనీస్ ఇవ్వటం వల్ల మిగతా వృత్తుల వారందరూ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా చేతికి పని ఉండి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ఎవరైనా చూసుకోండి, మీరు సిమెంట్ కంపెనీలు కానించి, ఈరోజు అదేవిధంగా ఈ బ్లాక్స్ కంపెనీలు కానించి, ఐరన్ కంపెనీలు కానించి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు చిప్స్ కంపెనీలు కానించి, మేస్త్రీలు కానించి, తాపీ మేస్త్రీలు కానించి, కూలీలు కానించి, ఇక్కడ ఇచ్చినటువంటి ఎలక్ట్రిఫికేషన్ వలన వాళ్ళు జీవనాదం పొందుతున్నారు. ట్యాప్ కనెక్షన్ నుండి మన వాళ్ళు జీవనాదం పొందుతున్నారు. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా పేదవారికి ఇళ్ల స్థలం ఉండాలి, వారికి సొంతంగా ఒక ఇల్లు ఉండాలి, వాళ్ళకు ఒక ఆస్తి ఉండాలి. ప్రతి పేదవారికి ఒక ఆస్తి ఉండాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో పెళ్ళైతే ఎవరికన్నా అడపడుచులకి నిజంగా కట్నం ఇస్తారో లేదో తెలియదు, కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి కూడా ఒక పెద్దన్నగా, ఒక మేనమామగా జగనన్న ఇస్తున్నటువంటి ఆస్తి, ఈరోజు 30 లక్షల మంది పేదవారికి ఆస్తిని ఇచ్చినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారిది. నువ్వు దెందులూరు రా, నీ గతంలో మీ ప్రభుత్వంలో మీ జన్మభూమి కమిటీలు డబ్బులు తీసుకుని ఏ విధంగా ఇళ్ల స్థలాలు ఇస్తాము, ఇల్లు ఇస్తామని మోసం చేసి చెరువుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారో నీకు చూపిస్తాను. ఈరోజు మా ప్రభుత్వంలో దాదాపుగా 177 లేఅవుట్లు ఇప్పటికు ఉన్నాయి. దాదాపుగా మేము 170 ఎకరాలు ఎక్విజిషన్ చేసాము. దాదాపుగా 170 కోట్ల రూపాయలు కేవలం హౌసింగ్కి మాత్రమే ఈ ప్రభుత్వం వచ్చాక ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా నీకు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి, నీకు ఎన్ని ఇళ్ళు కావలిస్తే అన్ని ఇళ్ళు, నువ్వు ఈ నియోజకవర్గంలో 7,000 ఇళ్ళు ఇప్పటికే పూర్తయి ఉన్నాయి, నువ్వు వచ్చి నీకు ఓపుకుంటే 7,000 ఇళ్ళకి కూడా తిప్పగలుగుతావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో చంద్రబాబు. అంతేగాని మాయ మాటలు చెప్పడం కాదు అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉన్నా. సెల్ఫీలు తీసుకునే బ్యాచ్ కాకుండా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో రండి అని చెప్తున్నాను.